వాళ్ళిద్దరు కలిసి కూడా సాతాను యొక్క అబద్ధములలోకి పడిపోయి ఉన్నారు. Now the whole world is believing in the lies of the devil. అందుకని ఈ రోజు ప్రపంచం అంతా కూడా సాతాను యొక్క కుతంత్రములను మాత్రమే నమ్ముచు ఉన్నది. If you go tell people about the truth, people are not willing to listen to the truth. మీరు వెళ్ళి ప్రజలకి నిజము సత్యము చెబితే ప్రజలు వినడానికి ఈ రోజు సిద్ధంగా లేరు. They want to listen to something that would appeal to them. వారు కనిపించేది వారికి ఏదైతే కనిపిస్తూ ఉందో ఏదైతే అందంగా ఉందో దాన్ని నమ్మటానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. ఏదైతే వారిని ఆకర్షిస్తుందో దాన్ని నమ్మటానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. వారి యొక్క శరీర కోరికలు తీరుస్తుందో శరీరాన్ని సంతోష పెడుతుందో అటువంటి వాటి కోసం ప్రజలు ఇష్టపడుతున్నారు. With the lust, yedaithe vaari oka choopulu ishtamuga andanga kanavadutundo daani nimittam prajalu prayas padutunnaru. Nowadays people have been living in sin because the first man sinned and all that were born to him inherited the sin of Adam. ఈ రోజు ఎందుకు అందరు కూడా పాపములో జీవించుచున్నారంటే మొట్టమొదటి మనుషుడు పాపము చేశాడు, అక్కడి నుంచి కూడా ప్రజలందరూ కూడా ఆ పాపాన్ని అందిపుచ్చుకొని ఉన్నారు. యు కెనాట్ ఎస్కేప్ ది కర్స్. మీరెవరు కూడా శాపం నుంచి విముక్తులు కాలేరు, తప్పించుకోలేరు. ది సిన్ హస్ బ్రాట్ డెత్. ఈ యొక్క పాపము మరణాన్ని తీసుకుని వచ్చింది. That's why there is such fear. Andukane ee roju prajalu bhayamunu, there is such confusion, atlage anumanalu